పెంపుడు శునకాలకు ఏదైనా అనారోగ్యం వస్తే దాని యజమానులు తల్లడిల్లిపోతారు. అలాగే విశ్వాసానికి మారుపేరైన శునకాలు కూడా తమ యజమానుల కోసం వాటి ప్రాణాలను కూడా లెక్కచేయవు. యజమాని కోసం పెంపుడు శునకాలు ఎలా తపన పడతాయో చాలా సందర్భాల్లో చూసే ఉంటారు. ఇది కూడా అటువంటి సంఘటనే. అనారోగ్యానికి గురైన తన యజమాని కోసం ఓ శునకం ఆసుపత్రి వద్ద కొన్ని రోజుల పాటు నిరీక్షించింది. టర్కీలో జరిగిన ఈ ఘటన మనుషుల పట్ల శునకం చూపే విశ్వాసాన్ని మరోసారి నిరూపించింది. ఓ శునకం అనారోగ్యంతో ఉన్న తన యజమాని హాస్పిటల్లో చేరితే అతని కోసం తపించిపోయింది. ప్రతిరోజు హాస్పిటల్ దగ్గరకొచ్చి మెయిన్ డోర్ బయటే నిలబడి యజమాని కనిపిస్తాడేమోనని ఎదురుచూస్తూ ఉండేది. అలా రోజంతా తిరిగి రాత్రి ఇంటికెళ్లిపోయి మళ్లీ ఉదయాన్నే తిరిగొచ్చేది. ఇలా వారం రోజుల పాటు యజమాని కోసం ఆసుపత్రి బయటే పడిగాపులు కాసింది. కాగా జనవరి 14న యజమాని అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు అంబులెన్సులో తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించారు. ఇదంతా గమనించిన ఆ శునకం అంబులెన్స్ వెంబడే పరిగెత్తుకుంటూ వెళ్లింది. అలా పరిగెడుతూనే ఆసుపత్రి వరకు వచ్చింది. అంబులెన్సులో నుంచి యజమానిని లోపలికి తీసుకెళ్లడం చూసిన శునకం అక్కడక్కడే అటూ ఇటూ తిరుగుతూ తన యజమానికి ఏమవుతుందోనని తెగ ఆందోళన పడింది. జనవరి 20న కోలుకున్న యజమాని ఆ శునకంను చూసి ఆశ్చర్యపోయాడు. అయితే హాస్పిటల్ బయట ఎదురుచూస్తున్న ఈ శునకం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.